మేనేజ్‌మెంట్‌లోని నాలాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ చలో బేగంపేట్ ప్యాట్నీ నాలా కార్యక్రమాన్ని చేపట్టి ధర్నా చేశారు బీజేపీ నాయకులు. ప్యాట్నీ నాలా వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ నేతలతో పాటు కాలనివాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్యాట్నీ నాలాను సందర్శించిన రెండేళ్లు గడుస్తున్నా పనులు ఇంతవరకు పూర్తి కాకపోవడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలా వల్ల కాలనివాసులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాలా అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. చేతనైతే అభివృద్ధి పనులు చేయండి, కానీ రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే సాయన్నకు సూచించారు. ఇక్కడే ఆగి ఒక మహిళ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తక్షణమే 6 కోట్లు రిలీజ్ అని చెప్పడం జరిగింది. తక్షణమే అంటే మంత్రి గారి దృష్టిలో రెండు సంవత్సరాలని అనుకుంటా ఉన్నాము. మొన్న వచ్చినటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి వేమానగర్ కానీ, పైగా కాలనీ కానీ, అదేవిధంగా మార్గదర్శి కానీ, ఆ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ములు చంద్రబాబు నాయుడు నగర్, తర్వాత ఇందిరామ్మ నగర్, 100 రసూల్పుర, 100 అపార్ట్మెంట్లతో పాటు పక్కకున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా మునిగిపోవడం జరిగింది. ఇదే కాదు, 2 గంటలు దీని ఎఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి భావన కాలనీ, ఆనందార్ కాలనీ, పార్క్వ్యూ కాలనీ, సేల్ కాలనీ, ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి 10 స్లమ్ములు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. రామానకుంట పరిసర ప్రాంతాలన్నీ దయచేసి చెప్తా ఉన్నాము. మన చెప్పినట్టు పరమానంద శిష్యులు గారు ఇక్కడ వచ్చి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఈ నాలంతా పాల ఇప్పటికి ఇంకా పాలే పోతా ఉన్నాయి. పాలాభిషేకం చేసినారు, పాలాభిషేకం చేసి కూడా సంవత్సరం పూర్తి అయిపోయింది, కానీ ఇంతవరకు నాలా పనులు ఊసే లేదు. కాబట్టి మేము క్లియర్గా అడుగుతాను ఒకటే ఒకటి, మీరు తక్షణమే ఇవాళ సొంతంగా ప్రతి అపార్ట్మెంట్ నుండి, ప్రతి కాలనీ నుండి అందరూ రావడం జరిగింది. ఇవాళ మేము ఇచ్చిన పిలుపు పార్టీ పరంగా కాదు, అందరికీ లాభం చెందే విధంగా మేము పిలుపు ఇచ్చినాం. కాబట్టి ఈ పిలుపును పిలుచుకొని ఈ కాలనీ వాసులు, బస్సీ వాసులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఈ బాధ మాకు పోలీసు వాళ్ళకి చెప్పింది, ఇప్పుడు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా మునిగిపోయింది, మేమెవరికి చెప్పుకోవాలని. కాబట్టి అందరికీ సరిపోయే విధంగా ఈ నాలాను వెడల్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము క్లియర్గా చెప్తా ఉన్నాము రాష్ట్ర మంత్రి వర్యులకు, తక్షణమే ఈ బ్రిడ్జ్ వారం 10 రోజులలో కనుక మీరు కనుక చేయకుంటే మేము ప్రగతి బాను ముట్టడిస్తాం. వీలైతే ఈ రోడ్డును కూడా జామ్ చేస్తాం. ప్రతిరోజు వెళ్తా ఉన్నాడు ఇక్కడ నుండి మన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కు. కాబట్టి ఈ రోడ్ను జామ్ చేస్తాం, వీలైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని తెలియదు. ప్రజా పక్షాలు ఉందని ఈరోజు మీటింగ్ ఏదైతే ఆర్గనైజ్ చేసినామో దీనికి నిదర్శనం. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 2 సంవత్సరాల కింద మంచినీటి పథకం అమలు చేసిండ్రు, దానికి నిరంతరం పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తట్టుకోలేక మొన్న ఏదో హామీ ఇచ్చారు కానీ దానికి స్పష్టత ఇవ్వలేరు. మరి ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేవలం పార్టీ పరంగా కాకుండా కంటోన్మెంట్ వాసులమందరం పార్టీలకు అతీతంగా మాకు నాలా శుభ్రం చేయించి, నాలా రిపేర్ చేయించి, నాలా పనులు చేపడితేనే మా అందరికీ ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది కేవలం ఒక సంవత్సరం కింద చేసిన చేతావని పట్టించుకోలేదని ఇవాళ చాలా చిన్న స్వల్పలో మేము సంఖ్యలో ఇక్కడ వచ్చినాం. ఈరోజు కూడా మా కేటీఆర్ గారు కానివ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇంకా చిన్న చూపు చూసి మమ్మల్ని పట్టించుకోకపోతే కంటోన్మెంట్ ప్రజలని మేము ప్రజల పక్షాన ఉంటాము. ఇదే విధంగా ఇంకా చాలా పెద్ద ఎత్తున రాస్తా రోకోలు చేయబడుతుంది, ఆ పరిస్థితి రాకుండా దయచేసి మీరు మా నాలా పనిని చేపట్టాలని మా మనం. మేము మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారిని అడుగుతున్నాము. మీరు వచ్చి కూడా దాదాపు ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు ప్యాట్నీ నాలా ఇంప్రూవ్మెంట్ ఊసేయలేదు. మరి ఎప్పుడు అడిగినా మీరు అన్ని ప్రామిసెస్ ఎష్యూర్ చేస్తున్నారు, కానీ ఏది రియాలిటీలా వస్తలేదు. మీరు ఎస్ఆర్డిపి అంటారు, ఎస్ఎన్డిపి అంటారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు వాటర్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. లీలీ అని సాలని వచ్చేసిండ్రు. మీ అంత పొలిటికల్ ఫోల్స్ మేము ఇంతవరకు మా చరిత్రలో చూడలేదు. మరి మేము కేటీఆర్ గారిని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు ప్యాట్నీ నాలా డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారు, చేస్తారా చేయరా, దయచేసి దీని మీద స్పష్టత ఇవ్వండి. లేదంటే మేము తప్పకుండా ఈ యొక్క ధర్నా నెక్స్ట్ టైం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తాము. తప్పకుండా మాకు కావాల్సిన అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో మేము పోరాడుతాం.